ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. ఏ తల్లి కన్న బిడ్డవో అమ్మ నువ్వు. మా ముగ్గురు మధ్య నిజం ఎక్కడ బయటకు వస్తుందో అని పెద్దమ్మ ముందు అల్లాడిపోయాను. మా అదృష్టం బస్తీ వాళ్ళందరి ముందు నిజం బయటపడలేదు. నువ్వు నా బిడ్డవే జ్యోతి, కావ్యం కాదు. కావ్య నువ్వే అన్న నిజం ఎప్పటికీ నేను బయటికి రానివ్వను, ఎప్పటికీ నేను బయటికి రానివ్వను. నాకెందుకు మా రమణమ్మ చిన్నప్పటి పాట పాడినా నమ్మబుద్ధి కావటం లేదు. కొన్ని కొన్నిసార్లు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేదు. రంగారత్నం మావయ్య రమణమ్మ ముగ్గురు అబద్ధాలు చెప్తున్నట్టు అనిపిస్తోంది. వీళ్ళు చెప్పేది నిజాలే అయితే నా కళలో ఇంకా వెంటాడుతున్న మనుషులెవరు? నాతో పాటు ఉండే ఆ చిన్నపిల్లెవరు? నా లైఫ్లో నీ అంత మంచి అమ్మాయిని ఎక్కడా చూడలేదు. అక్క, ఇవాళ పూజలో నువ్వు ట్రెడిషనల్ డ్రెస్లో సూపర్గా ఉన్నావు. కాకపోతే నువ్వు అసలు అసలు అమ్మేరియాకే మ్యాచ్ అవ్వలేదు. శృతి, సారీ సారీ, నీకు అసలు అమ్మేరియా మ్యాచ్ కాలేదు. నాకు అర్థమవుతుంది కానీ నీ హీరోకే అర్థం కావట్లేదు. అతను జ్యోతి కోసమే స్లమ్ ఏరియాకి వెళ్ళాడంటావా? జ్యోతి కోసం వచ్చుంటే నాతో కలిసి పూజలో పార్టిసిపేట్ చేయడు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. రాజీవ్ బిహేవియర్ ఒక్కోసారి ఒక్కోలా ఉంది. అవునక్క, నాకు అదే కన్ఫ్యూజింగ్గా ఉంది. పోనీ ఇలా కాకుండా రాజీవ్కి డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పేస్తే? నువ్వు ముదురు మాటలు మాట్లాడకు. ఐ లవ్ యూ చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ నేను వెళ్ళి రాజీవ్ ముందు చేతులు కట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పాననుకో, నా లెవెల్ తగ్గుతుంది. లవ్లో స్టేటస్ చూస్తారా అక్క? ఎస్. ఈ శ్రావ్య ఎప్పుడు అందరికంటే 10 steps ఫార్వర్డ్గానే ఉంటుంది. నాకు రాజీవ్ అంటే ఇష్టం, కానీ నువ్వంటే నాకు ఇష్టమని చెప్తే లైఫ్ లాంగ్ అతనికి చులకనైపోతాను. చూస్తాను, తనని ఎలాగైనా నా వైపుకు తిప్పుకుంటాను. ఏమో అక్క, నీ వైపు తిప్పుకుంటానని నువ్వంటున్నావు, కానీ ఆ అబ్బాయి ఏమో జ్యోతి వైపు టర్న్ అవుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ జ్యోతితోనే కనిపిస్తున్నాడు. ఎప్పుడు జ్యోతి కోసమే వస్తున్నాడు. ప్రతిసారి ఆ మొక్కలు నాటడం ఏంటో, వాళ్ళ గొడవ ఏంటో, జ్యోతి పూజకు పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి షాపింగ్ చేసి ట్రెడిషనల్ డ్రెస్లో పూజకు రావడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు శృతి, డోంట్ వరీ. రాజీవ్ అటు అట్రాక్ట్ అయినా తనని నా వైపుకు తిప్పుకుంటాను. ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది. తను నాకు మాత్రమే సొంతం. బలవంతంగా లవ్ చేయమని చెప్పలేం కదా. ఎందుకు నవ్వుతున్నావక్క? బలవంతంగా లవ్ చేయమని చెప్పడానికి నేనేమైనా అగ్లీగా ఉన్నానా? అందంలో టాప్, డబ్బులో టాప్, నన్ను మించిన అందగత్తె రాజీవ్కి దొరుకుతుందా? దొరకదు. రాజీవ్ ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకునేలాగా నేను స్కెచ్ వేస్తాను. 100 days టైం ఉంది నాకు. ఈ 100 డేస్లో ఐ లవ్ యూ శ్రావ్య, నేను నిన్నే పెళ్ళాడతానని రాజీవ్ చేత అనిపించుకుంటాను. చూస్తుండు.
నా ప్రేమ దేవతతో కలిసి పూజలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా లైఫ్లో మర్చిపోలేని దినం. అన్నా, అది దినం అనకూడదన్నా, రోజు అనాలి. అయినా నువ్వు రాస్తున్నంత డెప్త్ లేదన్నా నీ లవ్ స్టోరీలో. వన్ సైడ్ లవ్ అన్నా నీది. ఆ పుట్టిజ్యోతి గారు అందరినీ ఒకేలా చూస్తున్నారు. తన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. శ్రావ్యతో గొడవ పడుతుంది, అదే శ్రావ్యని చెల్లిలా చూసుకుంటుంది. చాలా టిపికల్ అన్నా ఆ పిల్ల. రే, గొప్పవాళ్ళు ఎప్పుడు అర్థం కారా. షీఈస్ గ్రేట్. ప్రేమని ఎలా పంచాలో, ఎలా పెంచాలో బాగా తెలిసిన అమ్మాయి. అలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలైతే ఆ ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది. ఇదిగో బెల్లు కూడా మోగింది అన్నా. అది ఫోన్, బెల్లు కాదు, ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అన్నా బెల్ అన్నా ఏదైనా ఒక్కటేరా, మనం తలుచుకున్నప్పుడు ఏదైనా శబ్దం వస్తే తదాస్తు అని అర్థం. అన్నకి నేను చెప్పింది బుర్రకెక్కట్లేదు. హలో, హూ స్పీకింగ్? రే బఫెల్లో, ఫోన్ మీ బాస్ కి ఇవ్వు. బఫెల్లోనా? హేయ్, ఎవరిని పట్టుకొని బఫెల్లో అంటున్నావే, అసలు ఎవరు నువ్వు? ఏంజెల్ ని అని చెప్పు. ఏంజెలా? రే ఎవర్రా? ఏంజెల్ అంట, అదే ఆ డెవిలు. హలో ఏంజెల్, ఏంటి ఈ టైంలో? ఆకలి వేయట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. డాక్టర్ గారిని రాజీవ్, నీ పక్కనే తోకలా వాడేందుకు పంపించేసాయి. వాడు నాకు 10 ఏళ్ల వయసు నుంచి ఫ్రెండ్. వాడిని వదిలే. ఏంటి ప్రాబ్లం? చెప్పింది కదా నిద్ర లేదు, ఆకలి లేదు అని. నువ్వు ఆగరా. టెల్ మీ శ్రావ్య, ఏమైంది? అది, నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఆయన నీకోసమే పెద్దమ్మ బస్తీలో పూజకొచ్చాను. నా కోసమా? నేను అక్కడికి వెళ్తున్నానని నీకు తెలియదు కదా. తెలుసుకోవాలి అనుకుంటే మనసులో ఉన్న మాటల్ని కూడా తెలుసుకోవచ్చు. అన్నా, మ్యాటర్ రాకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది. రాజీవ్, ముందా పందిని నోరు మూసుకోమని చెప్పు. రే నోరు మూసుకోరా. అర్థమైందా నేనేం చెప్పాను? ఒక్క ముక్క అర్థం కాలేదు, కాస్త అర్థమయ్యేలా చెప్తావా? చెప్పనా? చెప్పమనే కదా చెప్తుంది. అయితే చెప్పేస్తాను. చెప్పు. స్ట్రైట్ గా చెప్పాలంటే చెప్పాలంటే ఊరుకోరా, తనేదో చెప్పాలనుకుంటుంది కదా. సరే కానీ స్ట్రైట్ గా చెప్పాలంటే అంటే ఐ ఐ